హాయ్ డోస్, నేను డిగ్రీ చదివే రోజులలో ఎంబీఏ చదివేటప్పుడు కూడా తెలిసి తెలియకుండా ఉండిద్ది కదా, ఆడవాళ్ళతో సరదాగా ఉండాలి, వాళ్ళు మాట్లాడితే బాగుండదు అని దాన్ని. ఈవెన్ మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నా, మన చుట్టూ ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నా, మనల్ని కొత్త వాళ్ళతో పరిచయాలు పెంచుకుని కొత్త వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు మనం మెచ్చుకోవాలి, మనం మాట్లాడే మాట మనం నవ్వాలి సరదాగా ఉండిద్ది, ఎవరికైనా ఉండిద్ది. అది ఒక స్టేజ్ వరకు, ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళ కాదా, వాళ్ళు నమ్మొచ్చా నమ్మకూడదా, నా పని ఏంటి వాళ్ళ పని ఏంటి, నా స్థాయి ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి, ఎంతవరకు ఏంటి. ఇది స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మర్చిపోయారు అంతా కూడా. అసలు అవతల వాళ్ళు ఫుల్ రిచ్, ఫుల్ పాషు, కానీ ఆ ఆడపిల్లని మోసం చేసి వాడు కొంత ఇవ్వడం చూస్తే ఓ లేగ్గాడు, గలీజోడు. కానీ ఎలా అంటే సోషల్ మీడియాలో ఫలానా ప్లాట్ఫామ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ఏదో ఒకటి వీడు గొప్ప నటుకు నమ్మించి ఆమె ట్రాప్ చేసి రేప్ చేశాడు, డబ్బులు అడుకున్నాడు, మోసం చేశాడు. ఇలా బోల్డ్ అని వచ్చే ఇంకా ఆ తర్వాత అయితే ఒక్కడే 100 మంది అమ్మాయిలతో, అది కూడా ఎలా, వేరే హీరోలు ఫోటోలు పెట్టి, అందంగా ఉన్న అబ్బాయిలు పెట్టి నమ్మించి, అవతల యొక్క పర్సనల్ ఫోటోలు వీడియోలు తీసేసుకొని వాటితో బ్లాక్మెయిల్ చేస్తూ వీడి ఒరిజినల్ అవతారం చూపించి రేప్ చేసి అంజే చేసినాడు మరికొంతమంది. ఇలా హనీ ట్రాప్ చేసి వాడి ఆడు, ఐ మీన్ హనీ ట్రాప్ చేసి అవతలన్న మగవాళ్ళ ద్వారా డబ్బులు గుంజినటువంటి ఆడవాళ్ళు కొంతమంది, అవతల మంది ఆడాలి యువతల మంది ఆడాలి, ఆ ఆడవాళ్ళని ఈ రకంగా ఫోటోలు పంపించుకొని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, ఇవన్నీ సోషల్ మీడియాలు అంటే ఓకే సరిపోయినాయిరా నాయన, అరే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే తెలుసుకోలేకపోయారా. తమిళనాడులో తిరుపూరు పెంచినట్టు ఒక 35 ఏళ్ళ అబ్బాయి, అబ్బాయిని ఓడి ఎందుకు ఇస్తానంటే పెళ్లి కాల, సరే ఇది తమిళ వే అని చెప్పేసి ఒక మ్యాట్రిమోనీ టైప్ లాంటిది, అందులో ఈ ఆమె పరిచయం అయింది సంధ్య, అరే బాగుందిరా మనిషి అనుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఫస్ట్ ఆ అబ్బాయిల పేరెంట్స్ ఒప్పుకోలే, సరే ఓకేలేరా కానీరా అన్నారు, ఒప్పుకున్నారు, పెళ్లి చేశారు. ఫస్ట్ నైటే జరగాల్సిన కార్యం జరిగింది, ఇంకా ఆమెలో ఏదో విషయం తేడా కొడుతుంది ఇతనికి. సరే వెయిట్ చేశాడు వెయిట్ చేశాడు వెయిట్ చేశాడు, ఇక ఈమె నెమ్మదిగా ఏదో విధంగా గొడవ పెట్టుకొని ఆ ఒంటి మీద సొమ్ము, అంటే అత్తింటోళ్ళు పెట్టిన సొమ్ములతో ఇంట్లో డబ్బులతో పారిపోయడానికి రెడీ అవుతుంటే అతనికి ఎక్కడో లీడ్ దొరికింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, విచారణ చేయండి అన్నాడు, మొత్తం డీటెయిల్స్ ఇచ్చాడు. దానికన్నా ముందు క్లూ ఏంటంటే ఈమె పర్సనల్ బిలాంగింగ్స్ చెక్ చేస్తుంటే ఆమె ఆధార్ కార్డు దొరికింది, ఆధార్ కార్డు లేకుండా భర్త పేరు కూడా ఉంది అక్కడ. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కేర్ ఆఫ్ అని ఉంటుంది ఇప్పుడు ఆధారాలు, 1 ఇయర్ బ్యాక్ ఆధారాలు వచ్చేసి సన్ ఆఫ్ ఆ, డాటర్ ఆఫ్ ఆ, వైఫ్ ఆఫ్ అని ఉంటాయి, ఇప్పుడు ఓన్లీ కేర్ ఆఫ్ అని పెడుతూ ఉన్నారు. సో వైఫ్ ఆఫ్ అని చెప్పేసి భర్త పేరు ఉంది. ఇదేంట్రా కన్నెపిల్ల అంది, ఫస్ట్ నైట్ వచ్చేసి నాకు ఎక్కడో తేడా పడితే కన్నెపిల్ల కాదని, అండ్ ఇది పర్సనల్ టాపిక్ టచ్ చేయడం నాకు ఇష్టం, నాకు వదిలేస్తున్నా. సో అతను డౌట్ వచ్చేసినప్పుడే ఇంకా తర్వాత వచ్చేసి ఓవరాల్ చూసుకుంటున్నప్పుడు బిహేవియర్ కూడా తేడా వస్తే కంప్లైంట్ ఇచ్చాడు, ఆధార్ చెక్ చేస్తే తేడా వచ్చింది, పోలీసు ముందు పెట్టారు, మొత్తం విచారించారు. బా ఇప్పుడు సామి, ఓ డిఎస్పి, ఇద్దరు ఎస్ఐలు, ఈ లిస్ట్ తీస్తే 11 మంది వెళ్ళారు, ఏంది ఈమె పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్లి చేసుకొని కార్యం జరిగిన తర్వాత ఏది నైట్ శోభనం ఆ సమయంలో కానీ ఆ తర్వాత కానీ ఏదో విధంగా గొడవ పెట్టుకోవటం, ఇంట్లోనే డబ్బు నగలతో జంప్, 50 మంది అండి మోసపోయింది ఇప్పటికీ, 751 బ్యాచ్ అర్చంజరి దాకా కొట్టేసింది సంధ్య, రకరకాల పేర్లతో మరల ఆధారంలో పేరు చూసి సంధ్య. మరి ఈ తమిళంలో మరి ఏందో అసలు ఈ బ్యాచ్ అర్థం కావట్లా. స్టార్టింగ్ చెప్పింది అంతా కూడా ఏంటి, అది కాలేజీల్లో అన్నప్పుడు, సోషల్ మీడియాలో అన్నప్పుడు, కొంతమంది తెలిసి కొంతమంది తెలియక మోసపోయి మోసపోక సరదాగా లేదు ఏదో ఇంక ఫ్లోలో అన్నట్టు. ఇవన్నీ ఒక ఎత్తు, ఇవి పెళ్ళి అన్నప్పుడు వెరిఫికేషన్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి, ఓరయ్యా ఇక్కడ ఈ రకంగానా, ఇవిడే మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా, ఆడవారైనా మగవారైనా ఈవెన్ సోషల్ మీడియాలో కూడా క్లోజ్ అవ్వాలనుకున్న మూమెంట్లో అసలు క్లోజ్ కాకండి, ఒకవేళ నమ్మేము అనుకున్నప్పుడు క్రాస్ చెక్ చేసుకోండి అన్నీ, బట్ తేడాగా మాత్రం ఉండకండి, అనవసరం ఒక వరలా పడతారు. ఈమె విషయంలో అయితే నాకు నిజంగా ఇప్పటికే ఆశ్చర్యంగా బంద, పిచ్చ షాక్ ఉంది నాకైతే.
50 మంది వెళ్ళారు స్వామి, అందులో డిఎస్పీలు వేస్తారు ఏంటారు బాబు, అసలు మొత్తానికి అరెస్ట్ చేసి లోపలేసారు. ఈమె బాధితులు ఎవరు ఇంటర్ బాబు రెండర్ బాబు అంటూ కొంతమంది ముందుకు వస్తా ఉన్నారు.